నా పే మాది వెస్ట్ గోదావరి అండి. నా పేరు చిన్ని. మేమందరం భీమమిత్రులుగా ఇక్కడికి రావడం జరిగింది. 2009 దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భీమమిత్రులుగా కొనసాగుతున్నామండి. 2009 నుంచి కూడా, అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి జీతాలు లేవండి. అప్పట్లో మాకు 100 రూపాయల నుంచి మేము పనిచేసుకుంటూ వచ్చాము. 250 రూపాయలు ఇన్సెంటివ్ పెంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు ఏమి ఇచ్చేవారే కాదు. మీ చాలాసార్లు కూడా మాకు జీతం ఇవ్వమని చెప్పేసి మారిన గవర్నమెంట్కి చాలాసార్లు వినియించుకోవడం జరిగింది. మాకు ఎప్పుడు కూడా జీతం ఇవ్వలేదు. సరికదా, మమ్మల్ని మీకు చాలా వస్తుంది, దీని మీద ఆధారపడి బతకండి, మేము ఎటువంటి మీకు భరోసా ఇవ్వలేము, భద్రత ఇవ్వలేమని మమ్మల్ని అనడం జరిగింది సార్. కానీ మేము స్టేట్ వైజ్గా ఈరోజు మా జగనన్న గారి దగ్గరికి రావడం జరిగింది. వస్తే సార్ అన్నారు మీకు ఎందుకు మీ సార్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. చాలా మమ్మల్ని చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా లోపల పిలిపించి మాతో మాట్లాడి మీకు నేను చేస్తానమ్మా, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో మమ్మల్ని అడగడం జరిగిందండి. స్టేట్ వైజ్ 1800 మంది ఉంటాము సార్. అంతే, 1800 కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి సార్. మీరు పెట్టే మీరు ఎంత ఇచ్చినా మాకు ఇష్టమని చెప్పడం జరిగింది సార్. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు క్లెయిమ్కి ఎంత వస్తుందని అడగడం జరిగింది సార్. 1000 రూపాయలు ఇస్తామన్నారు కానీ మాకు ఇప్పుడు 1000 రూపాయలు మా అకౌంట్లో జమ అవ్వలేదు సార్ అని చెప్పడం జరిగింది సార్. అయితే సార్ వెంటనే పిలిపించి సార్ని పిలిపించి 3000 వేలకి కనీస వేతనం వేయించండి, అలాగే ప్రతి క్లెయిమ్కి కూడా 1000 రూపాయలు ఇప్పించండి. వేతనము వీళ్ళకి వేతనం 3000 కంపల్సరీగా ఇవ్వాల్సిందే. 1000 రూపాయలు ఇన్సెంటివ్ అంటే ప్రతి క్లెయిమ్కి కూడా 1000 రూపాయలు ఇవ్వాలి అని సార్ చెప్పడం జరిగింది. సార్ మమ్మల్ని ఇంట్లో బంధువులాగా సొంత చెల్లెళ్ళలాగా ప్రేమగా పలకరించి మా కష్టాలు తెలుసుకుని మాతో ఇంత ప్రేమగా మాట్లాడినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు ఉష. మాది చిత్తూరు డిస్టిక్ గూడిపాల మండలం కొత్తపల్లి విలేజ్. నేను 2009 నుంచి వైఎస్ఆర్ అభయహస్తం ప్రవేశపెట్టిన నాటి నుంచి భీమమిత్రగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు 100 రూపాయలతో స్టార్ట్ చేసి ఈ రోజుకి 1000 రూపాయలు అన్నారు. కానీ 1000 రూపాయలు అయితే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. మాకు తెలిసి ఒకరోజు కూడా 1000 రూపాయలు ఒకసారిగా అకౌంట్కి వేయలేదు. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినాము. కానీ మీకెందుకు మీకు వచ్చేదే చాలు అట్లనే ఉద్దేశంతో ఏమి హామీ ఇవ్వలేదు. కాకపోతే స్టేట్ వైజ్ అందరూ ఒక 1800 వరకు ఉన్నారు భీమమిత్రలు. వాళ్ళు కనీస వేతనం అన్నా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా అన్నయ్య జగనన్న గారిని కలవడం జరిగింది. అన్నయ్య ఎంతో ప్రేమగా సొంత చెల్లెల కంటే ఎక్కువగా అభిమానిస్తూ మీ కష్టం ఏమనేసి అడిగి తెలుసుకొని ఇంత అయితే చేయగలం తల్లి, ఇప్పుడుండే పరిస్థితికి ఇంతే చేయగలము, ఇంకా చూస్తాము చేస్తాము, మీకు ఎప్పుడు అన్యాయం జరగదని చెప్పి ఎంతో భరోసా ఇచ్చి మమ్మల్ని ఎంతో గొప్పగా పొగిడినారు. అలాంటి అన్నయ్య అందరికీ ఉండాలని, ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఎప్పటికీ అన్నే సీఎంగా ఉండాలని, మాకు అన్నయ్యగా తోడు ఉండాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటా ఉన్నాం.